బట్ నిజంగా సార్ ఇవాళ థియేటర్లో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎప్పుడైనా అంటూ ఉంటారు కదా, ఒక క్రాఫ్ట్ అనేది హైలైట్ అయితే సినిమా ఫెయిల్ అయినట్టు అని అంటూ ఉంటారు. అన్ని క్రాఫ్ట్స్ బ్లెండ్ అయ్యి ఆడియన్స్ వేరే ఎక్కడ మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూడగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అయినట్టు అని. ఇవాళ నిజంగా యశోద మూవీ చూస్తున్నంత సేపు చాలా ఇమ్మర్స్ అయిపోయారనమాట సినిమాలో. అలా అలా చూస్తూ చూస్తూ ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీ కుడ్ ఫీల్ దట్ వావ్ ఎంత ఎఫర్ట్లెస్ గా అనిపించింది ఆ బీజిఎం, ఎంత సీమ్లెస్ గా ఉంది సీన్స్ కి తగ్గట్టు అనేసి తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఈ సినిమాకి అంత అద్భుతంగా బీజిఎం సెట్ అయిందని చెప్పాలి సార్. అండ్ మీరు అన్నట్టు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే మీకు స్టార్ హీరోలు అందరికీ మీరు మ్యూజిక్ చేయడం జరిగింది. అండ్ ఒక్కొక్క హీరో ఇంట్రొడక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు దానికి ఒక రేంజ్ బీజిఎం ఉంటుంది. కానీ యశోదాలో హీరో అయినటువంటి సమంతా గారి రోల్ ఇంట్రొడక్షన్ చూస్తే అసలు ఎలాంటి ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కూడా యాడ్ అవ్వదు సార్. చాలా నార్మల్ గా ఫ్రేమ్ లోకి సమంతా గారు వస్తారు, యాజ్ యూజువల్ గా ఒక సీన్ లాగా ఓపెన్ అయిపోతుంది. అసలు ఇది ఎలాగ కన్సీవ్ చేయగలిగారు మీరు డైరెక్టర్స్ కలిసి? ఒక సాంగ్ ఒకటి రికార్డ్ చేశాం. ఓ, ఆ సాంగ్ నాకు తెలిసి ఎంత పెద్ద హీరోస్ ఓకే ఉండాల్సిన ఒక సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా. ఓకే, అది వెరీ టిపికల్ ఒక సిస్టర్స్ మీద ఒక సాంగ్ చేసాం. అలాంటి మా సాంగ్ నేను ఇంతవరకు చేయలే. ఓకే, ఆ సాంగ్ అని ఉండుంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. అసలు అంటే మొత్తం రచ్చ రచ్చ అంటారు పేపర్స్ లెక్చర్స్ అలా ఉండేది. ఓ, అది సమ్ రీజన్స్ వల్ల అది కుదరలేదు. ఓకే, ఇది ఎప్పుడు వద్దనుకున్నారు సార్? ఇది ఏ పాయింట్ ఆఫ్ టైం? ఈ మిగతా డీటెయిల్స్ యు హావ్ టు ఆస్క్ డైరెక్టర్. నేను చేయడం వరకు నేను చేశాను. ఓకే, అంటే దానికి అది కావాలన్న రీజన్ వాళ్ళే. సమన్ ఈవెన్ సామ్ కేమ్ అండ్ కేమ్ హియర్ అండ్ వి డిస్కస్డ్ అబౌట్ ఎంతో డిస్కషన్ తర్వాత ఆ సాంగ్ చేశాం. సాంగ్ చేసిన ఫైనల్గా అది అంటే మేబీ హెల్త్ రీజన్స్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అది ఉంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. ఓకే, సో అది కాస్త ఇప్పుడు ఇది ఇంకొక ఫీల్ తీసుకొచ్చింది. అది లేకపోవడం అనేది కూడా మేబీ ఒక విధంగా సినిమాకి ప్లస్ అయ్యిందండి. డెస్టినీ ఉంటుంది కదా. Yes. డెస్టినీ, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ డెస్టినీ. ఐ ఆల్వేస్ సే దట్. ట్రూ ట్రూ సార్. యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హరి గారు, హరీష్ గారు మిమ్మల్ని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఈ ఇన్ని ఇమోషన్స్ ఉన్నాయి ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఏది మీకు బాగా స్ట్రైకింగ్గా ఎస్ దీనికి ఇక్కడ ఇలా చేయొచ్చు అని ఒక బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటారు సార్? ఎవ్రీ గర్ల్స్ ఎమోషన్. అది కొత్తగా అనిపించింది నాకు. దాంతో ఒక థ్రిల్లర్ అనేది కొత్తగా అనిపించింది నాకు. ఒక అమ్మ కడుపులో బిడ్డ, దాంతో ఒక క్రైమ్ బిహైండ్ దట్ అనేది ఒక హైలైట్. ఈవెన్ ఐ థింక్ ఆ పాయింట్ తో రాలేదు ఇంతవరకు. అవును సార్, ఐ థింక్ సో. బట్ బేసిక్ పాయింట్ ఏదైతే ఈ సినిమాలో చెప్పారో అది డెఫినెట్ గా ఎక్కడ రాలేదు సార్. అది ఈ సినిమా ద్వారానే ఓహో ఇలా కూడా జరుగుతుందా అని మేము కాస్మెటిక్స్ ఇప్పుడు కొనుక్కునేటప్పుడు కూడా కాస్త భయపడాల్సి వస్తుంది. అది ఎక్స్ట్రీమ్ అండి, ఎక్స్ట్రీమ్ లాకేనో కొన్ని కంట్రీస్ లో ఇది ఇదే ఏజ్ రివర్స్ చేసుకోవడం, ఏజింగ్ ఆపేయడం, ఇవన్నీ కొన్ని కంట్రీస్ లో కొన్ని కొన్ని హై వెరీ హై లెవెల్ లో జరుగుతాయి. ఇట్స్ ట్రూ, బట్ ట్రూ, ఎస్ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ గానే చేయడం. బట్ ఫస్ట్ టైం మీకు